మనస్తత్వం ఎప్పుడన్నా మీకు బ్యాడ్ చేసిందా? లేదండి, నాకెప్పుడు ఏమీ బ్యాడ్ మీకంటే ఐ మీన్, అయితే జనరల్గా బయట అలా హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఎదురు దెబ్బలు తగులుతాయి అంటారు, అలా మీ ఆయనకి తగిలింది, బాగానే తగిలింది. అంటే ప్రొడ్యూసర్ సినిమా తీసారు, అవన్నీ దెబ్బ తగిలింది. సో తర్వాత ఓకే, రికవర్ అయ్యాను. యాక్చువల్గా అప్పట్లో న్యూస్లు కూడా వచ్చినాయి కదండి, అది విన్నప్పుడు మీకు ఏమనిపించేది? ఏ న్యూస్? ఆయన అంటే వాస్తవం జరిగిందో లేదో మాకు తెలియదు. యాక్చువల్గా ఆయన సూసైడ్ దాకా చేసి, అవును అటెంప్ట్ చేశారు, ఒక సినిమాలో చాలా లాస్ అయిందని చెప్పి. అంటే జనరల్గా మీతో డిస్కస్ చేస్తుంటారు కదా, మనం ఇంత లాస్ అయ్యాము, మనం ఎలా ఏంటి అనేది అప్పుడు మరి మీతో డిస్కస్ చేశారు. కానీ ధైర్యం చెప్పగలుగుతాం అంతే కదా సార్. మనం ఇంకా నేను అప్పుడు మీరు వెల్ ఆఫ్ కదండి. నేను వెల్ ఆఫ్ అయినా బట్ నా డబ్బులు ఏది ఆయన తీసుకోలేదు. చాలా మంది అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అది నాది. నేను నిజం చెప్పాలంటే నేను కట్టిన బట్టలతో ఇంటికి వెళ్ళాను, అన్నీ మా ఇంట్లో వదిలేసి వెళ్ళాను. అంతా మా బ్రదరు, మా సిస్టరు, మా మమ్మీ వాళ్ళకి వదిలేసి వెళ్ళాను, ఏమీ తీసుకెళ్ళాను. ఆయన కండిషన్ అది, నాకేమీ వద్దు. అందుకే నేను సినిమాలో కూడా నన్ను యాక్ట్ చేయనివ్వలేదు, చెయ్యొద్దు, నాకు వద్దు ఆ సినిమా, ఇదే వద్దు, కెరీర్ వద్దు అన్నట్టుగానే చేశాను. అందుకని తన కష్టాలు తనే అనుభవించారు. నాకు దగ్గర ఎక్కువ పెద్దగా షేర్ కూడా చేసుకునేవారు కాదు, ఎందుకంటే నేను బాధపడతానని. తనే అన్ని లాస్ అయినా ప్రాఫిట్ అయినా తనే చేసుకునేవారు. అంటే జనరల్గా మీ ఇద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ ఉంది, బాగుంది. సూసైడ్ దాకా వెళ్తా వెళ్ళే మనస్తత్వం తెలియదు, ఏమీ తెలియదు సార్. అప్పట్లో జరిగింది అది, తర్వాత ఓకే రికవర్ అయిపోయారు. సో వెల్ ఇప్పుడు అంతా ఏం ప్రాబ్లం, ఫైనాన్షియల్గా ఏమి ఆల్ సెట్, ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పటికీ ఆమెన గారి డబ్బులు మీ వారు అసలు తీసుకోరు? నేను మా నాకు నా లైఫ్ ఇప్పుడు సపరేట్ సార్, నేను నా పిల్లలు నా ప్రపంచం ఇప్పుడు. ఏంటి అసలు మీ గోల్ ఏంటి ఆర్టిస్ట్గా? ఆర్టిస్ట్గా మంచి క్యారెక్టర్లు చేయాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఆడియన్స్కి ఇంకా దగ్గర అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్